హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నాగల చవితి రోజు, అలాగే కార్తీక పౌర్ణమి రోజు రెండు కలిపి ఈ వ్లాగ్లోనే పెట్టేశాను. అంటే నాగల చవితి అయిపోయి చాలా రోజులు అయిపోయింది, కాకపోతే ఆ రోజు కొన్ని కొన్ని వీడియోస్ తీసానన్నమాట. అవి సపరేట్గా ఎందుకులే పెట్టడం అని ఈ వీడియోలోనే పెట్టేస్తున్నాను. ఇక ఆ రోజు కూడా పొద్దునంతా వర్షం పడుతూనే ఉంది 9 వరకు. తరువాత ఇవి పుట్ట దగ్గరికి తీసుకువెళ్తాం కదా సజ్జలు, ఇవన్నీ కూడా మనం ముందు రోజే రెడీ చేసుకోవాలి. ఇలా ముందు రోజు పొద్దున్నే నానపెట్టుకుంటే ఒకరోజంతా నెక్స్ట్ డేకి మొలకలు వస్తాయి కదా. నేను పొద్దున్నే నానపెట్టేసుకొని ఈవినింగ్ వరకు, తర్వాత వాష్ చేసుకున్నాక ఇలా ఒక వెట్ క్లాత్ తీసుకొని ఇవన్నీ అందులో వేసేసుకొని టైట్గా కట్టేశాను. నార్మల్గా మనం స్ప్రౌట్స్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఇలా టైట్గా కట్టేసుకున్నాక దీని మీద ఏదైనా బరువు పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేస్తే మార్నింగ్ అంతా మొలకలు వస్తాయి. ఇది నాగల చవితి రోజు పిండి దీపం కోసం బియ్యం నానపెట్టుకుంటూ ఉన్నాను. ఈ పిండి దీపం కోసం ఇవన్నీ నాగల చవితి రోజు పొద్దున్నే చేసుకోవాలి, ముందు రోజు చేస్తే పనికిరాదు కదా. తర్వాత దీపంలోకి బెల్లం కూడా నానపెట్టేశాను. ఇది దీపావళి రోజు దీపాలు పెట్టాను, అవి క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ క్లిప్ యాడ్ చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రమిదలన్నీ కూడా ఒక పల్లెల్లోకి తీసుకొని సర్ఫ్ వేసుకుంటున్నాను. తర్వాత హాట్ వాటర్ వేసుకుంటున్నాను. మనకి ఎండ కానీ బాగా వస్తే మీరు నార్మల్ వాటర్ వేసుకొని సర్ఫ్ వేసుకున్నాక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ అలా ఎండలో బయట పెట్టేశామంటే వీటికున్న జిడ్డంతా పోయి ప్రమిదలు క్లీన్గా వచ్చేస్తాయి. నాకు నెక్స్ట్ డే వర్షం పడుతుందని ఇలా హాట్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు కదా, అలా ఎక్కువ రోజులు పెట్టేశామంటే మళ్ళీ జిడ్డుగా అయిపోతాయి, మళ్ళీ కష్టమైపోతుంది క్లీన్ చేసుకోవడానికి. ఇలా ప్రమిదలంతా మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని 1 అవర్ కానీ 2 అవర్ కానీ అలా 2 అవర్స్ కానీ అలా పెట్టేసుకోండి. మరీ ఎక్కువసేపు అలా ఉంచేయద్దు, మళ్ళీ జిడ్డంతా కూడా ఈ ప్రమిదలకంతా అంటుకొని క్లీన్ చేయడానికి చాలా కష్టమైపోతుంది. అలా కొద్దిసేపు తర్వాత ఈ సర్ఫ్ నీళ్ళల్లోనే ఈ ప్రమిదలన్నీ క్లీన్ చేసేసుకోండి. తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఈ జిడ్డంతా నీట్గా పోతుంది. ఇంకా ఏదైనా కొద్దిగా జిడ్డుగా అనిపిస్తే ఇంకొంచెం సర్ఫ్ వేసుకొని క్లీన్ చేసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసాయో. వీటిని ఇలా డ్రై చేసేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంత నీట్గా అయిపోయాయో చూడండి. వీటిని మళ్ళీ కావాలంటే కూడా మనం దీపాలు పెట్టేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందాక పిండి దీపం కోసం బియ్యం ఇప్పుడు ఒక చిన్న వీడియో తీయమని చెప్పాను. అక్కడికి వెళ్ళాకైతే ఏమీ తీయలేదు. ఏమంటే ముందంతా వర్షం పడుతూ ఉండింది కదా పొద్దున్న వరకు, అంతేకాకుండా పుట్ట దగ్గర కూడా వాటర్ అవి వేస్తూ ఉంటారు, జారిపోతూ ఉంటుంది, అందుకని ఏమీ తీయలేదు. ఈ వీడియో తీయడం ఏమో కానీ జారిపడ్డామంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. అంతేనండి నాగల చవితి వ్లాగ్ అయితే.
తర్వాత లంచ్కి అయితే వంకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నాను. అక్కడైతే లక్షిత్ క్లాస్ వింటూ ఉన్నాడు. సండే అయినా ముందు వీక్డేస్లో తుఫాన్ వల్ల క్లాసెస్ లేకపోవడం వల్ల ఆ రోజు క్లాస్ పెట్టారనమాట. తర్వాత ఫస్ట్ ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయ్యాక టమాటోలు వేసుకున్నాను. టమాటోలు కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు పసుపు వేసుకొని ఇప్పుడు వంకాయ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. కొద్దిగా కారం సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఈ వంకాయలు ఆయిల్లో వేగితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత ఈవినింగ్ దీపం పెట్టాలి కదా, దానికోసం ఒత్తులు చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను నార్మల్గా మనకి షాప్స్లో దొరికే దూదినే వాడాను. పత్తి దూది దొరకదు కదా మనకిప్పుడు. ఇలా విభూతి తీసుకొని మన వేలికి రాసుకుంటూ ఇలా కట్టేలాగా అయితే దూదితోనే, అంటే ఈ కాటన్తోనే కట్టేలాగా ఉంటే దీంతో కలిపి 365 ఒత్తులు చేసుకోండి. ఇవన్నీ కూడా ముందు రోజు చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ నాకు
పెట్టుకోవచ్చు. ప్రతి సంవత్సరం మేమిద్దరమే వచ్చేవాళ్ళం గుడికి. ఈ పౌర్ణమికి అయితే ముగ్గురం పెట్టాం. ఇక వాడు పెట్టలేడు కదా, నేను చేయి పట్టుకుంటే దీపం పెట్టేస్తాడు. అలా వాడు కూడా పెట్టినట్లు అయిపోతుంది. తర్వాత ఈయన కూడా ఉసిరి దీపం పెట్టేశారు. వీళ్ళిద్దరూ పెట్టేశాక మిగిలిన దీపాలన్నీ నేను వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే మా పూజ పూర్తయిపోతుంది. అంతేనండి, మా పౌర్ణమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళి ఉపవాసం ముగించాలంటే చుక్కలు చూసేసి భోంచేస్తారు కదా, ఆ రోజు చుక్కలు చూద్దామంటే అవి రాలేదు, చంద్రుడు కనిపించలేదు. ఇక ఈ గుళ్ళో దీపాలనే చుక్కలుగా అనుకొని ఉపవాసం ముగించేయటమే. ఇక తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.